తొమ్మిదో తారీఖే వేస్తా ఉన్నారు ఎందుకు వేయలేదని హరీష్ రావు మాజీ మంత్రి ఆయన క్వశ్చన్ చేయటం, అప్పుడే అడుగుతున్నారని వీళ్ళు అనడం జరిగింది. ఇప్పుడు ఒక 5,000 రూపాయల వరకు మొదటి విడత ఏదో వేస్తామని ఒక ప్రకటన చేశారు. కానీ ఒకటి, భట్ విక్రమార్క ఆర్థిక మంత్రి ఆయన శ్వేతపత్రం ప్రకటిస్తా అన్నారు, అది చాలా చాలా అవసరం. శ్వేతపత్రం కూడా వాస్తవికంగా ప్రకటించాలి, గత ప్రభుత్వం తప్పులు ఒప్పులని కాకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2014లో గెలిచిన తర్వాత, ఐ మీన్ రిజల్ట్స్ వచ్చే లోపల రోజు ఒక శ్వేతపత్రం ఇస్తుండేవాళ్ళు ఒక్కొక్క దాని మీద అని. కానీ ఏం జరుగుతుందంటే చాలాసార్లు తమ అభిప్రాయాలు చెప్పడానికే అవి ఇస్తుంటారు. అట్లా కాకుండా నిజంగా ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఉపయోగపడే విధంగా అలాంటి శ్వేతపత్రం ఇస్తే చాలా మంచిది. విధాన నిర్ణయాలు కూడా చేయాలి, దానికి లోపల కాన్ఫిడెన్స్ కూడా పెంచాలి. అవును, ఇప్పుడు ఒకవైపున ఒక నెగిటివ్గా ఇది ఉండదు, ఇది 6 నెలలే ఉంటుంది, 7 ఏ ఉంటుంది, లోక్సభ ఎన్నికల వరకు గ్యారెంటీ లేదు, ఇలాంటివి వినిపిస్తున్నప్పుడు నేను నా సజెషన్ ఏంటంటే, సూచన ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అలాగే మంత్రివర్గానికి కూడా, ముందు మీరందరూ పొలిటికల్గా ఒక కొహెషన్తో ఉన్నారు, ఒకటిగా ఉన్నారనే ఒక మెసేజ్ మీ నుంచి క్లియర్గా ప్రజలకు రావాల్సిన ఒక అవసరం ఉంది. ఇప్పుడు ఓకే, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు ఓకే, కానీ అదే సమయంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇప్పటివరకు ఒక కామన్ మెసేజ్ లేదా కామన్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఫోటోలు తప్ప అవి అవి ఎక్కువగా జరగటం లేదు. మీరు మొన్న చూస్తే ఇంట్రెస్టింగ్గా ఖమ్మంలో ఆ ముగ్గురు మంత్రులు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు వెళ్తే అక్కడ ఎక్కువ హంగామా ఉంది. నిజానికి ఖమ్మం లాబీ కొంచెం మోర్ పవర్ఫుల్ ఏమో అని ఒక ఒపీనియన్ కలిగేటట్టుగా ఉంది. పైగా వాళ్ళ ముగ్గురు నేపథ్యాలు కూడా వేరు. సో రేవంత్ రెడ్డి కూడా మరి మహబూబ్నగర్కి ఎప్పుడు వెళ్తారో, కొడంగల్కి ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు. కానీ బట్ ఒక పొలిటికల్ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. రెండోది, అటువైపు నుంచి వస్తున్న బీజేపీ నుంచి ముఖ్యంగా తుమ్మినా పడిపోతుంది, దగ్గినా పడిపోతుంది అంటాడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రిగా ఉండి అలా మాట్లాడవచ్చు అండి, తుమ్మినా దగ్గర నాకు జలుబు ఉంది, ఇప్పుడు నేను తుమ్ముతాను, తుమ్మితే తగ్గితే ఎందుకు పడిపోతుందండి, చాలా పొరపాటు కదా. ప్రభుత్వాలు ప్రజల తీర్పును గౌరవించాలండి, వాటి అంతర్గత వైరుధ్యాలు సవాళ్ళు అవి తట్టుకోలేకపోతే వేరే విషయం. కానీ అదే ఏది పుట్టినరోజు నాడే ఏదేదో పెట్టినట్టుగా శాపనార్థాలు పెట్టినట్టు అలా మాట్లాడటం అది అన్డెమోక్రటిక్, అది అప్రజాస్వామికమైన. అందులో కేంద్ర మంత్రి మామూలు వాళ్ళు అంటే వేరే, కేంద్ర మంత్రి అంటే అదో కుట్ర లాంటిది అనే ఆరోపణకు కూడా ఆస్కారం ఉంది కదా. అయితే అదృష్టవశాత్తు ఎందుకో కానీ కాంగ్రెస్ కూడా రియాక్ట్ కావట్లేదు. నాకు ఆశ్చర్యం అది. బీఆర్ఎస్ వాళ్ళు నిన్న వినోద్ కుమార్ కూడా మాట్లాడుతున్నాడు, మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఇది ఆయన ఏమని అంటే ఇవన్నీ మీరు ఎందుకు మారుస్తున్నారు లేకపోతే చేస్తున్నారు ఇవన్నీ పెట్టామని బీఆర్ఎస్ కామెంట్స్ మీద రియాక్ట్ అవుతున్నారు. కానీ బీజేపీ నాయకుడు ఇంత మాట అంటే మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది, తుమ్మినా తగ్గినా పటిష్టంగా ఉంటుందని వీళ్ళు అంటాం, అలా ఎందుకు అంటలేదు నాకు ఆశ్చర్యం. అనడం చాలా అవసరం, అందరూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇందాక మనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పరామర్శల్లోనే కాదు, అవును, ప్రజల తీర్పును గౌరవించడంలో నిజమైన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది. సో ఇదంతా ఇంకా ఒకటి, వరుసగా రాజీనామాలు ఆ తర్వాత మొత్తం ఆ శాఖ వాళ్ళని తొలగించడం సలహాదారు అదంతా ఓకే. ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా ఒక పునర్వ్యవస్థీకరణ మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. డీజీలందరికీ మళ్ళీ కొత్తగా సిపిని మార్చారు, అలాగే క్రైమ్ సైబర్ క్రైమ్ ఆయన అందరినీ మార్చారు. ప్రభుత్వాలు మారినప్పుడు ముందు పోలీసులు ఇది అవుతుంది, తర్వాత డీజీపీ మాజీ డీజీపీ ఆయన అంజనీ కుమార్ కూడా ఎన్నికల కమిషన్ దాన్ని రద్దు చేసింది కాబట్టి నిజానికి ఆ రోజు కూడా ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళానని కూడా ఆయన చెప్తున్నారు. మరి ఎన్నికల కమిషన్ ఆ విషయం తెలుసుకుందా లేదా మనకు తెలియదు. కానీ అంటే రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పడంతో వెళ్ళే పరిస్థితి ఉండదు కదండి. అవును, ఆల్రెడీ అక్కడే డిసైడ్ అయిపోయింది. అందుకే అంత కొంచెం సివియర్ యాక్షన్ అని నేను ఆ రోజు మార్నింగ్ కూడా ఓకే ఒకవేళ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందని చెప్పడం వేరు, కానీ డీజీపీ లెవెల్లో మనిషిని సస్పెండ్ చేసేసేయటం అన్నది ఒక విధంగా కొంచెం సీరియస్ థింగ్. ఇప్పుడు రద్దు చేయడానికి కూడా అంత బలమైన కారణం ఏం లేదు, అంటే ఒక విధంగా తను కొంచెం సవరించుకున్నారని అర్థం. అయితే దాన్ని బట్టి వెంటనే ఆయనే కొనసాగిస్తారా లేదా కూడా మనమేం చెప్పలేము, ఇట్స్ చీఫ్ మినిస్టర్స్ డిస్క్రెషన్. బట్ ఆయనకైతే నేను పిలిస్తే వెళ్ళాను అని ఆయన చెప్పడం అన్నది ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే బహుశా పిలిచారు వెళ్ళొచ్చా లేదా అని మళ్ళీ ఎన్నికల కమిషన్ అడగాలని వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. సో రేవంత్కి ఇది పూల పాన్పులా ఉంటుందా? అసలు అధికారం పూల పాన్పుగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీకి ఉన్న పరిమితమైన సంఖ్యాబలం, మూడోది ప్రభుత్వాలను కూల్చేయడంలో రాటు ఆరితేరినటువంటి నరేంద్ర మోదీ అక్కడ పైన ఉండటం, బలమైన బీఆర్ఎస్ ఇలాంటి అనేకం చూసి వీటన్నింటిని మించి అంతర్గతమైన సవాళ్ళు సమస్యలు నేను ఇందాక చెప్తున్నాను కదా, రకరకాల ఎలిమెంట్స్
పనిచేస్తున్న పరిస్థితి. సో నిలదొక్కుకోవడానికి కూడా చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సంకేతం కూడా పంపించాల్సి ఉంటుంది. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనపడాలని. రేవంత్ రెడ్డి షుడ్ సెండ్ స్ట్రాంగ్ సిగ్నల్స్ దట్ హీస్ అసర్టివ్, దట్ హీస్ వెల్ ఎస్టాబ్లిష్ కావడానికి అన్నీ నాకు ఉన్నాయి అనేది వైపు ఉండాలి. ఇతర నా ఉద్దేశంలో ఇతర పెరిఫెరల్ థింగ్స్ కంటే పొలిటికల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్కు సంబంధించిన మెసేజ్, రెండవది ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి కావాల్సిన చర్యలు, వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అది నడుస్తున్నదంటారా? ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆయన వేస్తున్న అడుగులు కానీ లేదా ఆయన మాట్లాడుతున్న కొంచెం మీడియా హైప్ ఎక్కువగా ఉంది. ఉంటుంది సహజంగా, ప్రభుత్వం మారి అంత మారినప్పుడు కొంచెం అది ఉంటుంది. కానీ మీడియా హైప్కు లిమిటేషన్స్ చాలా ఉంటాయని ఇప్పటికి చాలా వరకు అర్థమైంది మనకు. చాలామంది హేమహమీలు అనుకున్నవాడు దెబ్బతింటాము ఉన్నట్టుండి పడిపోవటం ఇవన్నీ మనం చూస్తే కనుక తప్పకుండా రేవంత్ షుడ్ టేక్ కేర్, మోర్ కేర్ అబౌట్ స్టెబిలిటీ అండ్ యూనిటీ, యూనిటీ ఆఫ్ హిజ్ ఓన్ గవర్నమెంట్. అదే కాకుండా విధానాల పరంగా కూడా తొందరపాటు ప్రకటనలు చేయడం, తర్వాత వాటిని ఏదో సవరించుకోవటం, ప్రతిదీ మార్చాలనుకోవటం, మంచివన్నీ మార్చక్కర్లేదు. ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రతిదీ మార్చేయాలనుకోవటం అది సరికాదు. ఓరియంటేషన్ వాళ్ళ కొత్త ఓరియంటేషన్తో వాళ్ళు చేయొచ్చు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసిన వాటిలో పబ్లిక్ ఉపయోగంగా ఉన్నవి ఏమున్నాయో, ప్రజల మన్నన పొందినవి ఏమున్నాయో వాటిని కంటిన్యూ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ ప్రతిదాన్ని తిరగదోడాలనుకుంటే కనుక మన సమయం కూడా చాలదు. ఇప్పుడు పైగా ఇంకొక 6 నెలల వరకు రేవంత్ రెడ్డికి అదొక విధమైన టెస్టింగ్ పీరియడ్గా ఉంటుంది. పైగా ఆయన కూడా ఇదివరకు గవర్నెన్స్లో లేరు. నేను అది లోపం అని నేనేం చెప్పను. రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మనకి ఎక్కడ పనిచేశాడు కాబట్టి అదేం లేదు, నేర్చుకోవచ్చు. ఆ శక్తి కూడా ఆయనకు ఉంది. కానీ గెట్టింగ్ ది ప్రయారిటీస్ రైట్, ప్రాధాన్యత క్రమం పాటించటం ఒకటి, కలుపుకొని పోవడం ఒకటి, డెమోక్రటిక్గా ఉండటం ఒకటి. అఫీషియల్స్ని కూడా, గత ప్రభుత్వానికి అఫీషియల్స్ సహకరించారనుకుంటున్నాం కొందరు, వాళ్ళందరినీ ఏదో నెగిటివ్గా చూడక్కర్లేదు. వాళ్ళు వీళ్లకు సహకరిస్తారు. చాలా సందర్భాల్లో బ్యూరోక్రాట్స్ ఆర్ వాళ్ళు చాలా కీలక పాత్రే కాకుండా కొంచెం లోలక పాత్ర కూడా వహిస్తుంటారు. వాళ్ళ లోలకం అటు ఇటు ఊగుతున్నట్టుగా ఎవరుంటే వాళ్ళు అటు మారుతూ ఉంటారు అంతే. కాబట్టి రైట్ డైరెక్షన్ అన్నది చాలా కీలకం. పై కాంగ్రెస్ హైకమాండ్ను సంతృప్తిపరిచే ఒక పని కూడా అనుకుంటుంది. అది అదొక పెద్ద ప్రతి దానికి వాళ్ళ జోక్యం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కులగణన, బీసీల కులగణన చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కర్ణాటకలో శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి. సిద్ధరామయ్య చేస్తామని చెప్తారు, శివకుమార్ కొంచెం భిన్నంగా మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అగ్రవర్ణాల వాళ్ళందరూ ఇట్లాగే మాట్లాడతారని అన్నాడని ఒక వార్త ఈరోజు ప్రముఖంగా. అంటే ఏంటన్నమాట, ఇట్లాంటి భిన్న సంకేతాలు దీనికి ఓకే. అధికారం వరించిన రేవంత్ రెడ్డికి ఇదైతే ముళ్ళపానుపు లాంటిదే కొన్నాళ్ళు. ఖచ్చితంగా సవాళ్ళు తీసుకోవాలి. ఆయన్ని బలపరిచిన వాళ్ళు, ఆయన చాలా స్వాగతించిన వాళ్ళు కూడా సవాళ్ళు లాంటిది మీరు నిలదొక్కోవాలి. ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. శ్రేయభిలాషులు అనేవాళ్ళు కూడా రాస్తున్నారు పత్రికల్లో, బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వస్తారా, కాంగ్రెస్లోంచి బీఆర్ఎస్లోకి పోతారా అని ఒక పెద్ద పజిల్ నడుస్తుంది. అసలు ఎవరు ఎందులోకి ఎందుకు పోవాలండి, ఎవరు ఎందులోకి ఎందుకు పోవాలి, ఎవరినైనా ప్రలోభ పెట్టి ఎందుకు మార్పించాలి, అమ్మకాలు కొనుగోళ్ళు బెరసరాలు ఎందుకు సాగించాలి? ఉదాహరణకు నాకు తెలిసి ఒక్క సీట్ మెజారిటీతో కూడా ప్రభుత్వం